भाग्यश्री चित्तूर जिला पाकाल मंडल स्थानिक वेलुगु कार्यालय में द्वाक्रा महिलालकु पसुपु कुंकुम पदकं पै समावेश निर्वहिंचारु। ఈ సమావేశంలో పాకాల మండల వెలుగు ఏపీఎం నర్సింగ్ ఆధ్వర్యంలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ప్రభావతి అధ్యక్షతన జరిగింది। ఈ సందర్భంగా జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ప్రభావతి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వాక్రా మహిళలకు ఇచ్చిన 10000 రూపాయలు పసుపు కుంకుమ నిధులకు 3 విడతల్లో 8000 రూపాయలు జమ చేయడం జరిగిందని మిగిలిన 2000 రూపాయలు కూడా వారి అకౌంట్ లో జమ చేయడం జరుగుతుందని చెప్పారు। రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం వారికి పసుపు కుంకుమ నిధులను అందజేస్తున్నారని చెప్పారు। ఈ సందర్భంగా ఏపీఎం నర్సింగ్లు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి అంచెలంచెలుగా డ్వాక్రా మహిళలు రుణాలు పొంది అభివృద్ధి చెందుతూ ఈ రోజు కోట్లలో మహిళలు లబ్ధి పొందే అవకాశం ఏర్పడిందని అన్నారు। ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు। ఇప్పుడు ఏ విడత మొదటి విడత పసుపు కుంకుమ ఇప్పుడు వచ్చింది, రెండో విడత మూడో విడత వాళ్ళ పాస్ బుక్ లో చూపించాలి, అలాగే వాళ్ళ సభ్యులందరికీ వచ్చిందా లేదా కూడా తెలియజేయాలి। ఇది ఎందుకు చేయిస్తా అన్నారు, ప్రభుత్వమేమో కోట్ల కోట్ల రూపాయలు పసుపు కుంకుమ నిధి ఇచ్చింది, మీకందరూ కూడా చేరింది చేరింది కదా, కానీ సంతృప్తి స్థాయి పెరగలేదు। అంటే ఈ డబ్బులు నిజంగా చేరిందా, బ్యాంకుల్లో ఉండిపోయినాయా, బ్యాంక్ మేనేజర్ డ్రా చేసుకొని లేదా, లేకపోతే లీడర్లు డ్రా చేసి సభ్యులకి లేదా, ఎక్కడున్నాయా డబ్బులు అనేది మెయిన్ గా కనుక్కోవడానికి, సభ్యులందరికీ ఈ డబ్బులు మాకు అందింది అనే విషయం తెలియజేయడానికి మేము తీసుకున్నాము ఖర్చు పెట్టుకున్నాము అనేది చెప్పడానికి, అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి యూసీలో సంతకం తీసుకుంటున్నారంటే ఈ తేదీన మాకు ఇంత అందింది అనేది। రెండోది వచ్చి విఎల్ఆర్ అనమాట, అంటే మనకి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు కదా, దానికి సంబంధించి 2016 అక్టోబర్ వరకు మనకి ఇప్పటి వరకు వచ్చింది। సో అది కూడా మీకు సీఎం గారి సందేశంలో మీకు ఎంత పెట్టుబడి అనేది వచ్చింది, ఎంత వడ్డీ లేని రాయితీ వచ్చింది అనేది కూడా ప్రింట్ చేసి ఇచ్చాం। సో లీడర్లుగా ఉండేవాళ్ళు అందరు సభ్యులు హాజరయ్యేట్టు చూసుకోవాలి ఆ రోజుకి, సో చూసుకొని అందరికి కూడా తెలియాలి। ఇప్పుడు మొన్న నిర్ణయం ఏం తీసుకున్నారంటే సీఈఓ గారు ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు మొదటి విడత పెట్టుబడి లేని కింద సంఘంలోనే ఉంచుకోండి అని చెప్పినాం, అవునా, సో అది కూడా ఇప్పుడు డ్రా చేసి ఇచ్చేయమన్నారు, సో అది కూడా ఇచ్చేయమని చెప్పండి మీ వీవోల్లో మీ సంఘాల్లో మాట్లాడి అది కూడా డ్రా చేసి ఆ సభ్యురాలకే ఒకవేళ వేసేసిందే ఇచ్చేయండి, వచ్చిన మూలధనము మళ్ళీ సభ్యులకి 3000 ఇచ్చేస్తున్నాము అని చెప్పి మినిస్టర్ తీర్మానం రాసుకొని ఇచ్చేసేయండి, సరేనా। రెండవది వచ్చి రెండో విడత 3000 వచ్చింది, మళ్ళీ 2000 వచ్చింది, సో కొంతమంది సభ్యులకి ఇక్కడ మా మొత్తం మండలం అంతా కలిపి ఒక 15 మంది 16 మందికో రాలేదు, ఆధారు సక్రమంగా లేకపోవడం వల్ల ఆధార్ లేకపోవడం వల్ల రాలేదు। సో ఆ సభ్యులకు కూడా ఇప్పుడు ఆధార్ ఎంటర్ చేసుకోవడానికి యాప్ లో అవకాశం ఉంది, యాప్ ఇచ్చారు సీసీలందరికీ, సో వాళ్ళు వచ్చి సెల్ ఫోన్ లో అది మొత్తం రికార్డ్ చేస్తారు, సో అలాంటి ఆధార్ లేకుండా రాకపోయిన సభ్యులు కూడా ఇప్పుడు ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే మొత్తంగా అక్టోబర్ లో మిగతా 2000 ఇస్తారు, కాబట్టి అలాంటి సభ్యులకి 10000 రూపాయలు ఏక మొత్తంగా వచ్చేస్తుంది, ఆ సంఘం అకౌంట్ కి వస్తుంది, మళ్ళీ ఇచ్చేసేయాలి। ఇంకొకటి ఏమంటే 2014 మార్చి 31 ముందు ఆ సంఘంలో చేరింటారు, ఆన్లైన్ లో లేకపోయిండొచ్చు వాళ్ళ పేరు, సో అలాంటి వాళ్ళని కూడా ఇప్పుడు యాడ్ చేయొచ్చు, యాడ్ చేయాలంటే మళ్ళీ ఒక కండిషన్ ఉంది, అంటే ఎవరు పట్టే వాళ్ళు మేము అప్పుడే చేరినామని చెప్పేది వస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ పాస్బుక్ సంఘం పాస్బుక్ స్కాన్ చే ఫోటో తీసుకుంటుంది, మినిట్స్ లో కూడా ఆ 2014 ముందు సంఘంలో ఎన్ని రోజులు కొనసాగిందో ఆ మినిట్స్ కూడా ఒక ఫోటో తీసుకుంటుంది। ఇంకా అవసరమైతే బ్యాంక్లో ఇంటర్స్టే అగ్రిమెంట్ ఇచ్చింటారు కదా, అది కూడా ఫోటో అడుగుతుంది। సో ఇదంతా చేసిన తర్వాత కూడా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మళ్ళీ జిల్లా స్థాయిలో ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ వాళ్ళు చూసి ఓకే చేస్తే వాళ్ళకి కూడా 10000 రూపాయలు మొత్తంగా వచ్చేస్తుంది। సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ। మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ నాకారం, అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్, కాల్ 0402714689 అండ్ 0402714869।